రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో మన ప్రియతమ డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారు వచ్చారు. ఈ 3 అవర్స్ డిస్కషన్లో అందరి కొత్త ఎస్హెచ్ఓస్ అడిషనల్ ఇన్స్పెక్టర్స్ ఏసీపీస్ తోటి ఇంటరాక్షన్ జరిగింది. ఈ ఎంటైర్ ఇంటరాక్షన్లో చాలామంది ఆఫీసర్స్ హైదరాబాద్లో ఫస్ట్ టైం పనిచేస్తున్నారు. కొంతమంది ఆఫీసర్స్కి ఫస్ట్ టైం ఎస్హెచ్ఓ షిప్ వచ్చింది. సో ఒక ఎస్టాబ్లిష్ నామ్ ప్రకారం సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, సిటిజన్కి సెంట్రల్లో పెట్టి ఎట్లా చేయాలి వర్క్, తర్వాత అన్ని వర్టికల్స్ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, సిఎస్డబ్ల్యూ స్పెషల్ బ్రాంచ్ అందరు ఆఫీసర్స్కి ఒక టార్గెట్, ఒక ప్రయారిటీ ఎట్లా చేయాలి, ఇవన్నీ ఈ సందర్భంలో డిస్కషన్ జరిగింది. తర్వాత ఎలక్షన్ గురించి కూడా నెక్స్ట్ 40 డేస్లో ఎంసీసీ కోడ్ ఇంప్లిమెంటేషన్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్, ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూషన్, బైండింగ్ ఓవర్ ఫర్ సెక్యూరిటీ సెక్షన్స్ ఆఫ్ రౌడీస్, వెపన్ డిపాజిట్స్, ఇవన్నీ సబ్జెక్ట్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. తర్వాత నెక్స్ట్ 2 మంత్స్లో ఇయర్ ఎండింగ్ టైంలో కొన్ని యుఐ కేసెస్ ఫైనలైజేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కన్విక్షన్స్, పర్టికులర్ పోలీస్ స్టేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీలో కూడా మన డీజీపీ గారు అందరికీ మార్గదర్శనం ఇచ్చారు. సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు ఏసీపీ ఆఫీసర్స్, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ ఏసీపీ ఆఫీసర్స్, డీసీపీస్, జాయింట్ సిపి, అడిషనల్ సిపి కూడా రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఏమేమి డెవలప్మెంట్ అవుతుంది డీజీపీ గారికి ఫీల్ చేశారు. సార్ ఏపీలో నాజరీన్, సియాసీ ఔర్ మజ్హబీ ఖబరోం కే లియే సబ్స్క్రైబ్ కరే అప్నా యూట్యూబ్ ఛానల్.